అంటున్నా 10 కేజీలు పేడ, 2 కేజీలు పప్పు పిండి, 2 కేజీలు బెల్లం, ఒక 2 దోసులు పుట్టమట్టి, ఇవన్నీ కలిపేసి గంజామతి తయారు చేస్తాను. ఇది వేయడం ద్వారా ఇప్పుడు వరి పంటలో వాడతారు గమ్ముడు. ఏకంగా వేసేస్తాను. ఏకంగా వేసి ఫస్ట్ పేడని సాఫ్ చేసిన తర్వాత పులపిండి వేస్తారు. పులపిండి తర్వాత బెల్లం వేస్తారు. బెల్లం తర్వాత పుట్టమట్టి అంటే డిఏపి బదులు ఇది వేసుకోవడం అనమాట. ఇది దమ్ములో మనం డిఏపి యూరియా పొటాషియం వేస్తాం కదా, వాటి బదులు వేసుకుంటే 3 ట్రిప్లు వేయాలన్నమాట. మన దమ్ములో ఒకసారి గాబు తీసిన తర్వాత మళ్ళీ వేస్తాం కదా, అప్పుడు ఇది వేసుకోవాలి. అలాగే పొట్ట దశలో ఒకసారి అలా 3 సార్లు వేస్తే దీనికి ఏం ఖర్చు అవుతుంది? 2 కేజీలు బెల్లం కొనాలి. మరి కొద్ది ఇవి వేసి శుభ్రం పదార్థంగా ఇది ఉండేలా చేసుకున్నాం. సున్నుండలు చేస్తాం కదా, మట్టి మట్టి 2 దోసులు లాగా 2 దోసులు తెలంగాణ ఈ మట్టి అంటే పేడ గట్టుకుంటారు, కొద్ది పలాసుకుంటే గట్టిపడుతుంది. అలాగే పుట్ట మట్టిలో ఎక్కువ సూక్ష్మ చేరువు అన్నీ ఉంటాయి. పర్లేదు ఎక్కువ వేసిన పేడ మనకి ఇదే అనమాట. ఇది బీడి పేడ అదే మాట అంటారు. వచ్చిన వాళ్ళ ఏదో పోలీస్ చుట్టండి ఏదో డబ్బులు అందుకోండి. నేను మీరు ఏదో కావాలి అడిగితే ఇస్తాం అనమాట. మనకు ఏదో ఒకటి అతనికి ఏంటి కావాలి? అదండి ఇంత మంచి సలహాలు చెప్తారు మా చుట్టూ. పొద్దున్న చూడండి అప్పుడు చూడతాను. మాకు ఏంటంటే మాకు ఏడిచ్చినారు అడుగుతాను. ఇక్కడ ఉన్నారు కదండి, ఇక్కడ టమాటో తోట వేసి వాడు కదా, ఈ బంగారం తిన్నారు. అతను చెప్పిన విత్తనాలు కావాలట. అతను విత్తనాలు ఇస్తాను అడిగా. అది కార్డు కావాలట. అతను ఎలా ఊరి మీద తిరుగుతాను ముందు విత్తనాలు అడిగారు. రైతు బజార్ వేసుకోట రైతు బజార్.